నేను ఇప్పుడు చాలా షాపింగ్ చేశాను మలేషియాలో, లైక్ స్మిగిల్స్, లోవీసా అండ్ మినీసో. ఇప్పుడు నేను ఏమేమి కొన్నానో మీకు అంతా చూపిపోతున్నాను. ఫస్ట్ మినీసోతో స్టార్ట్ చేద్దాం. నా ఫేవరెట్ చేసి నా ఫేవరెట్ ఈ ఆర్గనైజర్ ఓపెన్ చేసేద్దాం. ఇది ఒక శాండ్రియో ఆర్గనైజర్ లా ఉంది. ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డెస్క్ ఉంటుంది. మొత్తం మనకి బుడ్డ బుడ్డ థింగ్స్ ఏమున్నాయో అవి చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఉంది, మరి ఇది కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీని మీద షోపీస్ లాగా ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఇవేమో నెయిల్ పాలిషెస్, నా ఫేవరెట్ కలర్ అని కొనేసాను నేను. ఇదేంటో చాలా బాగుంది, అందుకే దీంతో పాటు కూడా కొనేసాను నేను. ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ లిప్ బామ్. ఇది పెంగ్విన్ లిప్ బామ్ లా ఉంది. నా లిప్ బామ్స్ పనిచేయట్లేదని ఒక కొత్త లిప్ బామ్ కొన్నాను, బాగుంటుందేమో. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి, నాకు నచ్చింది చాలా. ఇవి కూడా నా ఫేవరెట్ పార్ట్. దీన్ని బ్లైండ్ బ్యాగ్స్ అంటారు. సో దీని లోపల ఏముంటుందో మనకు తెలీదు. ఓపెన్ చేస్తే ఒక టాయ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి దాని వెనక. ఫస్ట్ అయితే నాకేదో కార్డు వచ్చింది, అవసరం లేదనుకుంటా. అండ్ ఈ మినీ స్కేట్ బోర్డ్, దిస్ ఇస్ కాల్డ్ ఎ మిస్ట్రీ బ్యాగ్. యూనికార్న్, ఇది కూడా మనం షో పీసెస్ లా పెట్టుకోవచ్చు ఈ ఆర్గనైజర్ మీద. నెక్స్ట్ బ్లైండ్ బ్యాగ్. చాలా వచ్చేది ఇంకా థింగ్స్ బుద్దలనుకున్నా. సో క్యూట్. ఐ గాట్ సంథింగ్, లెట్స్ ఓపెన్ ఇట్. ఐ గాట్ సంథింగ్ స్టాండ్ అనుకుంటా దీనికి, చూద్దాం. ఆ స్టాండ్, ఇట్స్ సో క్యూట్ అండ్ ఇట్ హ్యాస్ అ ఫరీ కోట్. ఐ లవ్ ఇట్. అండ్ ఇది పాంపోమ్ ఫ్యూరన్ కీ చైన్, నాకు చాలా నచ్చింది అని తీసుకున్నా. ఓన్లీ $20, చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి ఇక్కడ. ఈ వాటర్ బాటిల్ మా తమ్ముడు కోసం కొన్నాను అన్నమాట. ఇది
ఇక్కడ వేస్తే లాక్, ఇలా వేస్తే ఓపెన్ అన్నమాట. నెక్స్ట్, మా మమ్మీ కోసం గూచిలో కొన్ని లిప్స్టిక్స్ కొన్నాను. మా మమ్మీ కోసం, మా మమ్మీ ఫేవరెట్ గూచి. ఇంకోటి ఉంది ఇందులో, చాలా. ఇదేంటో నాకు అర్థం కాలేదు, ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంకా నేను ఈ ఫ్లవర్స్ స్టాకింగ్ స్కెచ్ పెన్స్ కొన్నాను అమెజాన్లో, చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ క్యూట్గా ఉన్నాయి, ఇంకా రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అందుకే కొన్నాను. దీని పేరు వచ్చేసి స్టాకింగ్ స్కెచ్ పెన్స్. ఫ్లవర్స్ లా కనపడతాయి కానీ ఇవి స్కెచ్ పెన్స్. ఇదిగో పింక్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి పింక్ స్కెచ్ పెన్ వచ్చింది. సో అలానే ఈ అన్ని ఫ్లవర్స్ ఉంటుంది. ఇదిగో పర్పుల్ ఫ్లవర్ కాబట్టి పర్పుల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్. నాకు చాలా పెన్స్ ఉన్నాయి కానీ అవి ఇంక్ చాలా పోతున్నాయి, అందుకే ఈ పెన్ కొన్నాను. చాలా క్యూట్గా ఉంది. ఇదిగో ఇంకా ఈ డాల్స్ కూడా ఉండడం వల్ల క్యూట్ ఎక్కువ పెంచేసింది. నెక్స్ట్ ఈ బాస్కెట్, షాపింగ్ కార్ట్ లాగా. అంటే నా రూమ్లో కొన్ని కొన్ని క్యారీ చేసుకొని పెట్టుకోవడానికి సరిగ్గా లేవు, అందుకే ఈ బాస్కెట్ కొన్నాను. నెక్స్ట్ మా తమ్ముడికి బాటిల్. వాటరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు సరిపోట్లే, అందుకే ఇది కొనేసాను నేను. ఇంకా మా మమ్మీ నా కోసం స్కూల్ సప్లైస్ కొని నా ఫేవరెట్ ఎల్సా బాటిల్ కొనింది. చాలా క్యూట్ ఉంది. చాలా బాటిల్ సరిపోద్ది ఇందులో, స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు చాలా మిగులుతుంది. నెక్స్ట్ స్మిగల్స్ చూద్దాం, నా ఫేవరెట్. బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి క్లాస్లో ఇది కొన్నాను, వీడియో గేమ్స్, కీచెన్ వీడియో గేమ్స్. యూట్యూబ్లో చూసాను ఈ పెన్సిల్స్, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇవి పాపిట్ డ్రాప్ పెన్సిల్స్ లాగా చాలా స్మెల్ వస్తాయి, చూద్దాం. స్మెల్ చాలా బాగుంది, నాకు నచ్చింది. వెనక ఈ ఎరేజర్స్ కూడా వచ్చాయి పెన్సిల్ వెనకాల. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట లేబుల్. నా బ్యాగ్స్ లాస్ట్ అయిపోతాయేమో అని టూర్కి వెళ్ళినప్పుడు ఇది కొన్నాను. లేబుల్స్ డాగ్ది, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు బ్యాగ్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాయింగ్ బుక్, స్కెచింగ్ బుక్ అని కూడా అనొచ్చు. లైక్ క్లాస్లో బోర్ కొట్టినప్పుడు స్కెచింగ్ చేసుకోవచ్చు దీంతో, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ జర్నల్ అనమాట, ర్యాబెట్ది. అక్కడ పర్పుల్ ఉంటే కానీ ఆయన ఇది నా ఫేవరెట్, క్యూట్ ఉందని ర్యాబెట్ కొనేసాను పింక్. ఇక్కడ ఒక చిన్న పెన్ వస్తుంది. ఇక్కడ మనం పేజ్ మర్చిపోకుండా లేబుల్ ఇది. ఇక్కడ జిప్ ఓపెన్ చేస్తే మనకు ఒక పర్స్ వస్తుంది. ఇది మొత్తం కలిపి ఒక జర్నల్, లోపల కొన్ని క్వశ్చన్స్ లాంటివి, టు-డు థింగ్స్ అలా ఉంటాయి, చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోవీసా, నా ఫేవరెట్ బ్రాండ్ దీంట్లో. నాకు మా సిస్టర్ కానీ 2 బ్రేస్లెట్ మేకింగ్స్ కొన్నాను, చాలా క్యూట్గా ఉన్నాయని, హార్ట్ బ్రేస్లెట్ మేకింగ్స్. సో ఈరోజు అంతే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.